ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. 12,160 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత రోజంతా ఒక ఇంట్రాడే రియాక్షన్ తోటి కంటిన్యూ అవుతూ చివరికి డేలో దగ్గర 12,045 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఇవాళ 68 పాయింట్ల వరకు నష్టపోయింది. మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక కొంచెం హై నుంచి రియాక్ట్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మనకి రేపు ఎల్లుండి 12,000 దగ్గర ఒక కీలకమైన మద్దతు ఉంది. 12,000 దగ్గర చూస్తే కనుక ఇంత క్రితం ఒక మైనర్ టాప్ బాటమ్ ఏర్పడింది కాబట్టి ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఖచ్చితంగా నిలబడాలి. ఒకవేళ కనుక రేపు ఎల్లుండి 12,000 కింద కనుక క్లోజ్ అయితే కనుక మార్కెట్లో ఫర్దర్గా ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ద హోల్ మార్కెట్ నా ఉద్దేశంలో లాస్ట్ వీక్ చూస్తే కనుక హైకి లోకి వారాంతరపు గరిష్ట స్థాయి మధ్యలో క్లోజ్ అయింది కాబట్టి కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయింది. సో కాబట్టి మార్కెట్ షార్ట్ టర్మ్లో అంటే డైలీ చార్ట్లో 600 పాయింట్లు పెరిగింది కాబట్టి ఈ రెండు చూసుకుంటే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్లో ఒక చిన్న కరెక్షన్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా ఒకసారి మనం స్క్రిప్ట్స్ చూద్దాము, ఏమేమి స్క్రిప్ట్స్ ఇవాళ బాగా పెరిగాయి, వాటిలో ఉన్న లాంగ్ పొజిషన్స్కి అవకాశం ఉందా అనే అంశాన్ని గమనిద్దాం. ఫస్ట్ ఇవాళ టైటాన్ 1,315 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు 1.5% పైగా పెరిగింది టైటాన్ ఇండస్ట్రీస్. టైటాన్ ఓవరాల్గా మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ. టైటాన్ మనకి లాంగ్ టర్మ్లో కూడా బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ టైటాన్. సో టెక్నికల్గా చూస్తే కనుక టైటాన్ స్థిరంగా కనిపిస్తోంది. టైటాన్ ఈ మార్కెట్ ఏమాత్రం కనుక కొంచెం పాజిటివ్గా ఉందంటే ఈ కరెంట్ లెవెల్స్ నుంచి కొంచెం ఫర్దర్గా పెరిగే అవకాశాలు కనిపిస్తోంది టైటాన్ కంపెనీకి. సో కాబట్టి టైటాన్ ఓవరాల్గా ఫండమెంటల్గా కూడా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు టైటాన్. అండ్ టైటాన్ కాకపోతే 1,400 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, నెక్స్ట్ టార్గెట్ లెవెల్ అనుకోవచ్చు. గెయిల్ ఇవాళ 118 రూపాయల్లో క్లోజ్ అయింది, 1.6% నష్టపోయింది. ఓవరాల్గా గెయిల్ చూస్తే కనుక టెక్నికల్గా లాస్ట్ 6 మంత్స్గా వీక్గా ఉంది, ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్లో ఉన్న స్టాక్ గెయిల్. సో గెయిల్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. పెద్ద మేజర్ మూమెంట్ అయితే మనకి లాస్ట్ 6 మంత్స్గా చూడలేదు, బాగా వీక్గా ఉందనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక 1.6% పెరిగింది నెస్లే ఇండియా, 1,614 రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్. నెస్లే చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది హిందుస్థాన్ లీవర్లాగా, లాస్ట్ 6 మంత్స్గా కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్, ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గాను బులిష్గా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ వేదాంత ఒక 1% పైగా పెరిగింది ఇవాళ వేదాంత. అండ్ ఓవరాల్గా వేదాంత స్టాక్ చూస్తే కనుక టెక్నికల్గా వీక్గా ఉందనుకోవచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక 170 రూపాయల నుంచి 130 రూపాయల సపోర్ట్ లెవెల్కి వచ్చింది. సైడ్ వేస్ కన్సాలిడేషన్లో గత 6 నెలల బట్టి ట్రేడ్ అవుతుంది వేదాంత. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక 2,200 రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఐటీ దిగ్గజం టీసీఎస్. టీసీఎస్ ఈ మధ్య చూస్తే కనుక 2,100, 2,050 నుంచి బాగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. షార్ట్ టర్మ్ చూస్తే పాజిటివ్ ఉంది. 2,300 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ ఒక 2-3 మంత్స్గా 2,300 దాటలేకపోతుంది. ఈసారి 2,300 కనుక దాటితే ఫర్దర్ బుల్లిష్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ది హోల్ టీసీఎస్ చూస్తే కనుక స్థిరంగా ఉంది కాబట్టి డిప్లో ఖచ్చితంగా ఒక 5-10% డిప్ వస్తే కనుక తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఒకసారి టాప్ గెయినర్స్ కాకుండా ఇప్పుడు టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే కనుక ఎస్ బ్యాంక్ ఈ లాస్ట్ 2 వారాలు కొంచెం స్థిరంగా క్లోజ్ అయిన ఎస్ బ్యాంక్లో మళ్ళీ కరెక్షన్ వచ్చింది, 4% పడింది, 37.35 రూపాయలలో క్లోజ్ అయింది. మళ్ళీ ఇవాళ రియాక్షన్ తోటి 32-33 ఇటీవల కాలంలో వచ్చిన లోని ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. కొంచెం మధ్య మధ్యలో పాజిటివ్ న్యూస్ వచ్చి చిన్న చిన్న రీబౌండ్ వచ్చిన హై లెవెల్లో కూడా మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది ఎస్ బ్యాంక్కి. కోల్ ఇండియా నెక్స్ట్ స్టాక్ 3.8% పెరిగింది పడింది. ఓవరాల్గా ఈ స్టాక్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్, 168 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓఎన్జీసీ అనదర్ స్టాక్ ఇవాళ 100 రూపాయల్లో క్లోజ్ అయింది, 3.2% వరకు నష్టపోయింది. సిప్లా 3.1% నష్టపోయింది. బీపీసీఎల్ 461 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ కూడా ఒక 3% నష్టపోయింది బీపీసీఎల్. ఇవాళ మార్కెట్లో టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాము, ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ ముత్తూట్ ఫైనాన్స్ 873 రూపాయల క్లోజ్ అయింది, 17% పెరిగింది ముత్తూట్ ఫైనాన్స్. ముత్తూట్ ఫైనాన్స్ బాగా బుల్లిష్గా ఉన్న స్టాక్. ఈ ఎన్బిఎఫ్సిలో ముత్తూట్, మన్నపురం, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి స్టాక్స్ లాస్ట్ 6 మంత్స్గా పెరుగుతూ వస్తుంది. సో ముత్తూట్, మన్నపురం రెండు కూడా ఓవరాల్గా ఫండమెంటల్గా వాల్యుయేషన్స్ ప్రకారం టెక్నికల్గాను బుల్లిష్గా ఉన్న స్టాక్స్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వాళ్ళు బాలకృష్ణ ఇండస్ట్రీస్ 10% పెరిగింది, 1,276.60 రూపాయలు క్లోజ్ అయింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఓవరాల్గా లాస్ట్ 3 మంత్స్గా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది ఈ టైర్ కంపెనీ.
ఓవరాల్గా బాలకృష్ణ ఇండస్ట్రీస్ తన అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి 1150-1200 లెవెల్స్ని బ్రేక్ చేసింది కాబట్టి షార్ట్ టర్మ్ అప్ మూవ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళ రిలయన్స్ ఇన్ఫ్రా 21.35 రూపాయలు క్లోజ్ అయింది. ఒక 9.5% పెరిగింది. ఇది ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. ఓవరాల్గా ఈ స్టాక్ బాగా వీక్గా ఉన్న విషయం మనకి తెలిసిందే. లెమన్ ట్రీ హోటల్స్ ఇవాళ 59.50 రూపాయలలో క్లోజ్ అయింది. ఒక 6% పెరిగింది లెమన్ ట్రీ హోటల్స్. లెమన్ ట్రీ హోటల్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక లెమన్ ట్రీ హోటల్స్లో కూడా కొంచెం యాక్టివిటీ వచ్చింది. లాస్ట్ 2 వారాలుగా 50 రూపాయల నుంచి ఇంచుమించు 60 రూపాయల వరకు పెరిగింది. కానీ 65 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే డిసెంబర్లోనూ నవంబర్లోనూ జనవరిలోనూ 65 రూపీస్ దగ్గర ఒక టాప్ ఏర్పడి అక్కడ రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము లెమన్ ట్రీ హోటల్స్. కాబట్టి అబవ్ 60 లెవెల్స్లో కొంచెం బై పొజిషన్ని అవాయిడ్ చేయటం మంచిది లెమన్ ట్రీ. ఓరియంట్ ఎలక్ట్రికల్ నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ 5.7% పెరిగింది. మన్నపురం ఫైనాన్స్ 168 రూపాయల్లో ఇవాళ ఈ స్టాక్ 4.5% పైగా పెరిగిన స్టాక్. హ్యాత్వే కేబుల్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ 4.3% పెరిగింది. 19.35 రూపాయలలో క్లోజ్ అయింది. టెక్నికల్గా వీక్గా ఉన్న స్టాక్ మనపురం ఫైనాన్స్. ఈ మధ్య 180-190 రూపాయల నుంచి కరెక్ట్ అయ్యి 160 రూపాయల సపోర్ట్ లెవెల్స్కి వచ్చి కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి ఏమాత్రం నెక్స్ట్ 1 or 2 డేస్లో కనుక కన్సాలిడేషన్ అవుతుంది కనుక క్లోజ్ టు 160 లెవెల్స్లో మన్నపురం ఫైనాన్స్ బై చేయొచ్చు. ఎందుకంటే ముత్తూట్ ఇవాళ బాగా వచ్చింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ కూడా లాస్ట్ 1 or 2 వీక్స్గా బుల్లిష్కుంది. సో ఏమాత్రం మార్కెట్ పాజిటివ్గా ఉందంటే మన్నపురం ఫైనాన్స్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. హెరిటేజ్ ఫుడ్స్ 365 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 4% పెరిగింది. వర్ధమాన్ టెక్స్టైల్స్ 1,030 రూపాయల క్లోజ్ అయింది. 3.8% పెరిగింది. గాడ్రేజ్ అగ్రవేట్ 540 రూపాయల క్లోజ్ అయింది. 3.8% పెరిగింది. బ్లిస్ జీవీఎస్, లిండే ఇండియా, ఇమామి, జిండాల్ స్టా, ఏజీస్ లాజిస్టిక్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, క్రాంప్టన్ గ్రీవ్స్, మహీంద్రా లాజిస్టిక్స్, మైండ్ ట్రీ, రిలాక్సో ఫుట్వేర్, ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్, టారెంట్ పవర్, పిఎన్సీ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా బేసికల్గా అన్ని ఫండమెంటల్గాను బాగా పాజిటివ్గా ఉన్న స్టాక్, టెక్నికల్గా కూడా బాగా పాజిటివ్గా ఉన్న స్టాక్స్. వీటిల్లో లాంగ్ పొజిషన్స్ని కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకసారి మనకి మిగతా స్టాక్స్ చూద్దాం. ఒకసారి జనరల్గా బి గ్రూప్లో ఏమైనా కొంచెం బాంబేలు ఏమైనా పెరిగాయని చూస్తే కనుక మిశ్ర ధాతు నిఘా ఇది ఒక 20% పెరిగింది. ఓషియానిక్ ఫుడ్స్ 19% పెరిగింది. బీజీఆర్ ఎనర్జీ 17% పైగా పెరిగింది. మొరార్జీ టెక్స్టైల్స్, ఫేర్కమ్ స్పెషాలిటీ, క్యాంటబిల్ రీటైల్, ఆల్ఫా జియో, ఆర్పిపి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎంఎస్టిసి, సెట్కో ఆటోమేటివ్, ఇస్మో, టాటా టెలి, నాగరిక్ క్యాపిటల్, డెన్ నెట్వర్క్స్, జీలక్వా, జేఎంటి ఆటో, ఏషియన్ హోటల్స్ ఇవన్నీ కూడా 5-8% వరకు పెరిగిన స్టాక్స్. సో అందువల్ల మార్కెట్ ఇవాళ పాజిటివ్గా కాకుండా కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయింది. మార్కెట్ ఈ వారం రియాక్షన్ తోటి చూస్తుంటే కనుక బహుశా 12,000ని ఒకసారి రేపల్లో టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారం 4 రోజులు ట్రేడింగ్ రోజులనే విషయం మనకు తెలిసిందే. ఈ రేపు ఎల్లుండి మార్కెట్ 12,000ని కనుక ఒకసారి టెస్ట్ చేసి 12,000 పైన కనుక స్ట్రాంగ్గా 1 or 2 డేస్ క్లోజ్ అవుతే కనుక లాంగ్ పొజిషన్స్ని అటెంప్ట్ చేయొచ్చు, లేదంటే ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రోజు క్లోజింగ్ రిపోర్ట్.